హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రైతు బిడ్డ. ఈరోజు అయితే జంతికలు, చక్కలాలు రెండు కలిపి ఇదే వీడియోలో చేసేస్తున్నాను. ఒకే పిండితో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో, కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసేయండి. ఓకే అండి, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఎలా తయారు చేయాలైతే చూద్దాం. నేను శనగపప్పు 2 గ్లాసులు మిక్సీ పట్టుకున్నాను. మనము 4 గ్లాసులు బియ్యపు పిండికి 1 గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. నేను 2 గ్లాసులు శనగపప్పు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు 8 గ్లాసులు బియ్యపు పిండి వేయాలి. జల్లెడ పట్టుకుందాం. నేను మెజర్మెంట్స్ అన్ని గ్లాసుతో తీసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోండి. చెల్లించుకునేసాం కదా. ఇప్పుడు బియ్యపు పిండి 8 గ్లాసులు వేసుకుందాం. 4 గ్లాసులకి 1 గ్లాస్ శనగపప్పు వేస్తున్నాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇది కూడా చల్లించుకునేద్దాం. ఇలా చల్లించుకునేసాము కదా. మీరు రేషన్ బియ్యంతో చేయాలనుకోండి, రేషన్ బియ్యం మీరు ఎన్ని అయితే తీసుకుంటారో అన్ని తీసుకోండి. కాకపోతే కొలత కేజీకి 1/2 కేజీ పచ్చెనగపప్పు, శనగపప్పు కానీ లేదా మినప్పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. రేషన్ బియ్యంతో చేసేలాగైతే శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానివ్వకూడదు. వెంటనే నీళ్లు పోసుకొని కడిగేసి బాగా ఆరపెట్టుకునేసేయాలి. ఆరపెట్టుకొని బాండ్లీలో లైట్గా అట్లా వేయించుకోవాలి. బియ్యం ఆరిపోయినాక వేయించుకొని తర్వాత మనం దాంట్లోకి శనగపప్పు వేసేలాగైతే శనగపప్పు లేదా మినప్పప్పు వేసేలాగైతే మినప్పప్పు కూడా కడిగేసి ఆరపెట్టుకొని లైట్గా వేయించేసి, మినప్పప్పు బాగా వేగాలండి, బియ్యం లైట్గా వేయినా పర్లేదు, మినప్పప్పు అయితే బాగా వేయించుకోవాలి. వేయించి అన్ని బియ్యంలో కలిపేసి మర పట్టించుకొని రావాలి. పట్టించిన రోజు కంటే తర్వాత రోజు చేస్తున్నారంటే మీరు చక్కిలాలు కానీ జంతికలు కానీ చాలా బాగుంటాయి. ఎక్కువ క్వాంటిటీ సారెలకు అట్లా ఏమన్నా పంచాలి అనుకుంటే అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇంట్లోకి నేను కొద్దిగానే కాబట్టి రైస్ ఫ్లోర్ ఉంటే చేసేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే అలా చేసుకోండి. మీరు 2 కేజీలు బియ్యం చేయాలనుకోండి, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ మినప్పప్పు అలా కూడా కలిపి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదా అచ్చంగా శనగపప్పుతోనే చేయొచ్చు, లేదా అచ్చంగా మినప్పప్పుతోనే చేయొచ్చు. ఎలా చేసినా కూడా బాగుంటుంది. బియ్యంలోనే వేసి మర పట్టించుకునేస్తే మనకు మిక్సీకి అన్నీ వేయలేము కదా, మెత్తగా కూడా రాదు కాబట్టి అలా చేసుకోండి. ఇంకొకసారి నేను ఊరు వెళ్ళినప్పుడు అయితే అలా చేస్తాము, అలా చేసినప్పుడు నేను చూపెడతాను. ఇక్కడ మాకు కొద్దిగానే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. రేషన్ బియ్యం ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఉన్నాయి కదా, అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే కడుక్కోవాలి, 2 సార్లు శుభ్రంగా కడుక్కుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు మనము దీనికి తగినంత ఉప్పు, ఉప్పు కారం సరిపడా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువగా ఉంటే మాత్రం అసలు తినలేము. సరిపడా కారము, కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కదా, అవి చూసి వేసుకోండి.
నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది. నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి. కొద్దిగా వాము, వాము లేదనుకోండి జీలకర్రన వేసుకోండి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు ఉప్పు కారము ఇప్పుడే కూడా సర్వ్ చూసుకోవచ్చు. ఈ పిండి కొంచెం నోట్లో వేసుకొని చూసామంటే ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ. నాకైతే ఉప్పు కారాలు సరిపోయాయి. ఇప్పుడు వేడివేడి నూనె వేసుకుందాం. నూనె వేడి చేసి వేసుకోండి, లేదా మీకు డాల్డా కానీ ఉంటే కనుక డాల్డా అయినా వేసుకోండి, లేదా వెన్న ఉంటే వెన్న కూడా కరగబెట్టి వేసుకోండి. వెన్న వేసుకుంటే ఇంకా గుల్లగా వస్తాయి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కాలుతుంటుంది కదా, దేంతో అయినా స్పూన్తో మిక్స్ చేసుకోండి. కొద్దిగా చల్లబడినాక మళ్ళీ చేత్తో చేసుకుందాం. ఈలోగా స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోండి. ఇది కలుపుకోవడానికి వేడి నీళ్ళతో కలిపితే బాగుంటుంది. మీ చక్కిలాలైనా లేదా జంతికలైనా సేమ్ ప్రాసెస్సే. ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఈజీగా అయిపోతాయండి. తినడానికి ఏమి స్నాక్ లేవు అన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఇది బాగా 20 డేస్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత అయినా పెట్టుకోవచ్చు కానీ 20 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుందాం. ఎక్కువగా పోసుకోకండి, మళ్ళీ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా పోసుకొని గరిటతో కలుపుకోండి. కొద్దిగా వేడి నీళ్ళతో కలిపేసి మళ్ళీ కావాలంటే కొద్దిగా చల్లనీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు, లేదా అచ్చంగా వేడి నీళ్ళతో అయినా కలిపేయచ్చు. మీకు ఒకవేళ చేయి కాలుతుంది అనుకుంటే అలా చెప్తున్నాను, చల్లనీళ్ళు వేసుకొని తర్వాత కలుపుకోవచ్చని. కొద్దిగా చల్లబడింది కదా, ఇప్పుడు చేతితో కలుపుకునేసుకుందాం. ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. మీకు పర్లేదు, పొడిపిండి ఉంది అనుకుంటే బియ్యపిండి కన్నా కొద్దిగా లూజ్ అయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా బియ్యపిండి వేసుకొని కలుపుకోవచ్చు. మన పొడిపిండి విడిగా లేదు అన్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు ఇలా అంతా ఒకసారిగా ముద్ద కలపలేము అనుకున్నప్పుడు ఇలా పక్కన తోసేయండి పిండి అంతా.
మీరు కలిపే అంత పిండి ఇలా తీసుకొని దీంట్లోకి మాత్రం వాటర్ వేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకొని చెక్కల గొట్టంలో పెట్టుకొని ఇంకా ఒత్తేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంత తీసుకొని కలుపుకోవచ్చు, లేదా అంతా ఒకేసారి కలిపేయగలమనుకుంటే మొత్తం అంతా ఒకసారే కలుపుకోవచ్చు. ఇలా కలిపేసుకొని దీని మీద ఏదైనా క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ పెట్టేసి ఒక నిమిషం అలా ఉంచేసి ఇంకా మనము షీట్ అంతా రెడీ చేసుకుందాం చక్రాలు ఒత్తుకోవడానికి. ఇప్పుడైతే చక్రాల గొట్టం తీసుకోండి, అలా స్టార్ గుర్తుండేది చక్రాలకైతే ఇది పెట్టుకుందాం, జంతికలకైనప్పుడు మళ్ళీ మార్చుకుందాం. ఇలాంటి గిద్దె తీసుకోండి, చక్రాలు చేసేకి చాలా బాగుంటుంది, పొడవు ఎక్కువ ఉంటుంది కదా, చేయి కూడా హీట్ తగలకుండా మనము ఫ్రెష్ చేయడానికి కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టనవసరం లేదు, గన్ టైప్ కదా ఈజీగా మనము చేత ఒత్తేయచ్చు. అలా మన గన్ లేక సరిపడా పెట్టుకుందాం. ఇప్పుడు మీకు కనుక గట్టిపడింది పిండి అనుకుంటే కొద్దిగా అలా నీళ్ళు వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు, మరి మెత్తగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుందండి బాగుండదు. చాలా గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం కొద్దిగా లైట్గా నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు కూడా, లేదా ఉప్పు కారం తక్కువ ఉంది అంటే కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిద్దెలో కొద్దిగా నీళ్ళతో తడి చేయండి, లేదా ఆయిల్ అయినా రుద్దండి చుట్టూ అంటుకోకుండా. సరిపడా పెట్టేసుకోండి. ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టి పెట్టుకోండి, కాగుతూ ఉంటుంది. అలా టైట్ చేసుకోవడమే ఈజీ ఇది వాడడము. చక్రాలకైతే కనుక ఇలా షీట్ మీద కవర్ మీద కాస్త ఆయిల్ ఏదైనా రాసుకోండి, రాసుకొని ఒత్తుకొని కవర్ మీద తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. జంతికలకైతే డైరెక్ట్ అలాగే ఆయిల్లో వేసేయచ్చు. అలా ఒకసారి బాణలకి మనకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి, చివరలు రెండు జాయింట్ చేయండి ఊడిపోకుండా. అలా మనకు కావాల్సినన్నీ ఒత్తుకోవాలి, చూద్దాం ఆయిల్ కాగిందేమో. జంతికలకైతే నూనె కొద్దిగా ఎక్కువ వేయాలండి, మనం ఒకేసారి పెద్దగా వేస్తాం కదా అది అంతా ఆయిల్ ఆయిల్లో మునగాలి. చక్రాలకైతే తక్కువ ఆయిల్ అయినా పర్లేదు. మీరు ఇలా వేయడానికి ఆయిల్ ఎగురుతుంది అనుకుంటే ఇలా గరిటె మీదకి ఎత్తుకొని అయినా వేయచ్చు, అది పైన పడింది కదా దాని మీద కొద్దిగా ఆయిల్ అలా వేడి ఆయిల్ వేసామంటే ఆయిల్లోకి జారిపోతుంది.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొద్దిగా లావుగా ఉంటాయి కదా, హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన ఉడికిపోతుంది, లోపల ఉడకదు. ఆయిల్ బాగా కాగినాక తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం డైలీ ఈవినింగ్ స్నాక్స్ చేయాలంటే కొంచెం కష్టం కదా, ఇలాగా చేసి పెట్టామంటే ఒక్కొక్క రోజు స్నాక్స్ చేయకపోయినా కూడా తినేస్తారు. దీని జతకు ఇంకా స్వీట్ ఏదైనా చేసి పెట్టుకోండి, అది కొద్దిగా ఇది కొద్దిగా తింటే బోర్ కొట్టుకున్నా ఉంటుంది. నేనైతే నువ్వుల ఉండలు చేస్తాను, అది ఇది రెండు కలిపి అదకుండా ఇవి రెండు ఇచ్చేస్తాను. ఈవినింగ్ ఒకరోజు స్నాక్స్ చేస్తాను, ఒకరోజు ఇలా ఇచ్చేస్తాను. మీరు ఫస్ట్ వేస్తానే కదపకండి, వేసినాక 2 మినిట్స్ ఉంచి తర్వాత తిప్పించండి. అలా వేగాక తీసేసుకోవడమే. కొన్ని కొన్ని నువ్వులు విడిపోయాయి, మామూలుగానే విడిపోతాయి. మళ్ళీ ఒక వాయి వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉందా లేదా చూసుకోండి, కాసేపు బాగా హీట్ అయినాక తర్వాత వేయండి, వెంటనే వేసేయకూడదు. అవి వేగేలోపు మీరు పక్కన ఒత్తుకొని ఉంటే తర్వాత వెంటనే వేసేయచ్చు, త్వరగా అయిపోతుంది. అంతేనండి, ఇంకా జంతికలు ఎలా చేయాలైతే చూద్దాం. ఇదే పిండితోనే 2 వెరైటీస్ వస్తాయి మనకి. ఇప్పుడైతే జంతికలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము లోపల ప్లేట్ మార్చుకోవాలి జంతికలకి. అట్లా 3 ఉన్నవి పెట్టుకోండి. సేమ్ పిండే, కొద్దిగా ఉప్పు వేయమ్మా అంటే మా అబ్బాయి కొద్దిగా వేస్తున్నాను, అలా చేయలేక వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటే కరిగిపోతుంది, తర్వాత అంతా మిక్స్ చేసుకునేసేది. మనం డైరెక్ట్ ఇప్పుడు ఆయిల్లోనే వేసేసుకుందాం. ఆయిల్ తక్కువ ఉంది కదా, చిన్నగానే వేసుకుందాం. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు, కొద్దిగా సన్నగా ఉన్నాయి కదా. చక్కలాలు అయితే లావుగా ఉంటాయి, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆయిల్ పైన దాకా లేదు కాబట్టి నేను గరిటతో అలా అంటున్నాను. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే జంతికలు కూడా మనకి రెడీ.
మళ్ళీ హీట్స్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కిలాలు జంతికలు రెండు రెడీ. నాకు ఇవి రెండు చేయడానికి ఒక 45 మినిట్స్ పట్టింది. చాలా బాగుంటాయండి, చూడండి క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.